हाई स्टूडेंट्स इकड़ मन तिरुपति श्रीप्रज्ञ निर्वहिंचेटटुवंटि डैली टेस्ट्लनु मीकु आन्लैन् लो इंदिस्तू अंदिस्तुन्नटुवंटि संगति तेलिसिंदे अंदुलो ई रोजु डैली टेस्ट नंबर 3 इक्कड निर्वहिंचिनटुवंटि डैली टेस्ट नंबर 3 गुरिंचि ई रोजु मनं मात्लाडुकोबोतां डैली टेस्ट नंबर 3 इक्कड मीरु चूडोच्चु लीगल पेपर्लो मनं आफ्लैन् लो 50 मार्कुलु पेट्टडं जरिगिंदि इंदुलो ఒక 25 బిట్స్ ఏమో పిఏఈకి సంబంధించినటువంటి బిట్స్ వచ్చాయి రిమైనింగ్ 25 బిట్స్ ఏమో తెలుగుకి సంబంధించిన బిట్స్ వచ్చాయి ఎందుకంటే ఆ రోజు మనకు రెండు క్లాసులు జరిగితే రెండు క్లాసుల్లో నుంచి 50 బిట్లు ఇస్తాం ఒకే క్లాస్ గాంటే ఒకే సబ్జెక్ట్ జరిగితే ఒకే సబ్జెక్ట్ నుంచి ఇవ్వడం జరుగుతుందన్న విషయం మీకు తెలిసిందే ఇందులో నేను ముందు పిఏఈ బిట్లు ఒక 25 బిట్లను ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత రిమైనింగ్ సబ్జెక్ట్ లోకి తర్వాత వెళ్ళడం జరుగుతుంది ఈ రోజు క్లాస్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఉడ్స్ నివేదికపైన మాత్రమే నేను కోడింగ్ విధానాన్ని కూడా చెప్పి కోడింగ్ విధానం తర్వాత మళ్ళీ మనం ఇక్కడ బిట్లను ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవడానికి ఎంత ఈజీగా ఉంటుందనేటువంటి విధానాన్ని కూడా నేను తీసుకెళ్తాను ఈ రోజు నుంచి మీకు నేను అందించేటటువంటి ఈ డైలీ టెస్ట్ లో ఈ పేజీ ఫస్ట్ పేజీని మీకు స్కాన్ చేసి డిస్క్రిప్షన్ లో ఉంచుతా మీకు అందరికీ తెలిసిందే ఈ అప్డేట్స్ కావాలంటే మీరు తిరుపతి శ్రీప్రజ్ఞ టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వాలి मरी मन चैनल ने सब्सक्राइब चेसुकोवाली अंदर की शेयर चेयाली दीन तो पाटू दीनिकि कावाल्सिनटुवंटि ऑनलाइन क्लासेस अन्नी कूडा पीई सेपरेट कावालन्ना पीडीएफ नोट्स कावालन्ना एग्जाम्स कावालन्ना उन्नाई अंते काकुंडा मनं ओक रेंडु रोजुल मुंदु मीकु अंदरिकि तेलिसिंदे एजीटी ऑल सब्जेक्ट प्याक एर्पाटु चेस्तां ई रोजु 699 रूपायलकु मात्रमे चिवरि रोजुकि अंदिस्तुन्नां मित्रुलारा మీరు ఎక్కడ ఉన్న రాష్ట్రంలో ఏ మూల ఉన్నా కూడా ఆఫ్లైన్ లో రాలేని పక్షంలో ఆఫ్లైన్ క్లాసులు రాలేని వినలేని పక్షంలో ఆన్లైన్ తరగతుల్లో జాయిన్ అయ్యి మీరు వినొచ్చు దానికి కావాల్సినటువంటి టెస్టులు కూడా అందులో మరొక ప్యాక్ లో ఉన్నాయి ఒక్కసారి దాన్ని కూడా మీరు ఉపయోగించుకొని రోజు కనీసం 4 నుంచి 8 గంటలు ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తే రాబోయేటటువంటి రోజుల్లో ఒక ఉద్యోగం నీది అవుతది దానికి ఆ ప్రయత్నం కోసమే మేమే కష్టపడుతున్నాం మీరు అద్భుతంగా ఎంత కష్టపడాలి మీ పేరెంట్స్ కోసం కష్టపడాలి మీ కుటుంబం కోసం కష్టపడాలి నిన్ను చదివించినటువంటి వాళ్ళ కోసం కష్టపడాలి దాని కోసం ప్రయత్నం చేయాలి కొద్ది రోజులు అటు ఇటు గ్యాప్ తీసుకున్నా మీరు వేరే పనులు చేస్తున్నా కూడా మళ్ళీ మీరు ఉద్యోగం వైపుకు నడవాల్సిందే ఆప్షన్ లేదు కాబట్టి ఇప్పుడు ఉండేటటువంటి అవకాశాన్ని అద్భుతంగా మీరు ఉపయోగించుకోండి ఈ రోజు డైలీ టెస్ట్ లో పిఏఈ లో ఉండేటటువంటి అంశాల గురించి మనం మాట్లాడుకుంటాం కాబట్టి ఇవన్నీ కూడా మీకు ఆన్లైన్ క్లాసుల రూపంలో రావాలంటే తిరుపతి శ్రీప్రజ్ఞ యాప్ ని प्ले स्टोर నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకొని మీకు అక్కడ ఉండేటటువంటి కంటెంట్ అన్ని సబ్జెక్టుల కంటెంట్ ఎలా ఉన్నాయో చూసుకొని మీకు అవసరమైతేనే కొనుక్కోండి కాకపోతే విద్యార్థుల సేవా దృక్పథంతో మాత్రమే అతి తక్కువ ధరకు ఎక్కువ వీడియోస్ ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది అది కూడా ఒకసారి గమనించండి మరి ఈ రోజు మనకు ఈ పిఏఈ లో మీరు ఇక్కడ గమనించొచ్చు ఇందులో ఉండేటటువంటి అంశాల్లో మనకు ఈ డైలీ టెస్ట్ లో ఎజిటిక్ కి సంబంధించినటువంటి డైలీ టెస్ట్ లో నుంచి మనం మాట్లాడుతున్నాం ఇక్కడ తేదీ కూడా మనం మెన్షన్ చేసుకోవడం జరుగుతుంది ఈ డైలీ టెస్ట్ లో మనకు మెయిన్ గా 1813 లో వచ్చినటువంటి చార్టర్ చట్టం గురించి 1813 లో వచ్చినటువంటి చార్టర్ చట్టానికి అనుకూలంగా మెకాలే చేసినటువంటి ప్రతిపాదనలు ఎలా ఉన్నాయి మెకాలే ప్రతిపాదనలకు అనుకూలంగా ఉడ్స్ నివేదిక అద్భుతమైనటువంటి నివేదికలో మనం ఏ రకమైనటువంటి విషయాలు గుర్తుపెట్టుకోవాలి ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది దానిపైనే ఈ రోజు డైలీ టెస్ట్ ఉంటుంది రిమైనింగ్ టాపిక్ రేపు డైలీ టెస్ట్ లో మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది మరి ఈ ఎగ్జామ్ లో ఎక్కువగా ఉడ్స్ నివేదికకు సంబంధించినటువంటి అంశాలన్నీ మనకు కనిపిస్తాయి కాబట్టి మీరు గమనించండి ఉడ్స్ నివేదిక గుర్తుపెట్టుకోవాలంటే ఒక చిన్న కోడ్ చెప్తాను ఆ కోడ్ మీరు గుర్తుపెట్టుకోండి ఉడ్స్ నివేదికల కోడ్ ఏమంటే ఎజిటి జాబ్ వస్తే గర్ల్స్ డ్రమ్స్ వాయిస్తారు డిఆర్యుఎం డ్రమ్ వాయిస్తారు అని గుర్తుపెట్టుకోవాలి ఎజిటి పోస్ట్ వస్తే గర్ల్స్ డ్రమ్స్ వాయిస్తారు అని గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మీరు ఎస్ ఒక అక్షరము రెండు అక్షరము మూడు అక్షరము గర్ల్స్ నాలుగు అక్షరాలు ఐదు అక్షరాలు ఆరు అక్షరాలు ఏడు అక్షరాలు ఎనిమిది యూలో రెండు వస్తాయి తొమ్మిది రకాలైన కోడ్లు ఇక్కడే మనకు వస్తాయి ఎస్ అంటే స్టేజెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్టేజెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ విద్యలో స్టేజ్లను ఏర్పాటు చేయాలని ఉడ్స్ నివేదిక చెప్పింది జి అంటే గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ఇవన్నీ మీకు ఆన్లైన్ క్లాసులు ఇచ్చేసా పిఏఈ ఆన్లైన్ క్లాసుల్లో ఇవన్నీ కూడా చాలా నీట్గా కోడ్తో రూపంలో పిఏఈ ఆన్లైన్ చెప్పాను దానికి కావాల్సిన పిఏఈకి సంబంధించినటువంటి పీడిఎఫ్ నోట్స్ కూడా అక్కడే మీకు యాప్లో ఇచ్చున్నాను దాంతోపాటు మళ్ళీ మీకు డైలీ టెస్టులు వీక్లీ టెస్టులు కూడా పెట్టున్నా ఇప్పుడు మీకు జస్ట్ మీకు ఉపయోగపడుతుందని ఇది చెప్తున్నా టీ అంటే టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ని ఏర్పాటు చేయడం టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయడం జి గర్ల్స్ అంటే మహిళా విద్య కోసం పాటుపడడం డి అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏర్పాటు చేయడం ఆర్ అంటే రిలీజియస్ ఎడ్యుకేషన్ రిలీజియస్ ఎడ్యుకేషన్ అంటే
మత విద్యను రహితం మత రహితమైన విద్యను ఏర్పాటు చేయడం. యూ అంటే రెండు వస్తాయమ్మా. యూ అంటే గమనించండి, యూనివర్సిటీలను ఏర్పాటు చేయడం ఒకటి, రెండోది యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఎం అంటే మదర్ టంగ్, అంటే మాతృభాషలో విద్య అభ్యసించాలి, విద్యను మనం కల్పించాలనే విషయాలు ఇందులో ఉంటాయి. ఎస్ అంటే స్టేజెస్ ఆఫ్ ఎడ్యుకేషన్, గ్రాంట్ నేడ్ టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ని ఏర్పాటు చేయడం, బాలికల విద్యను ప్రోత్సహించడం, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఆర్ అంటే రిలీజియస్ ఎడ్యుకేషన్. యు అంటే యూనివర్సిటీలు ఏర్పాటు చేయడం ఒకటి, అదే రకంగా యూనివర్సిటీల తర్వాత యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ రెండు, మదర్ టంగ్ను ఏర్పాటు చేయడం అనేటువంటి కూడా మూడు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. మరి ఇప్పుడు డైరెక్ట్గా మనం పాయింట్లోకి వస్తాం. వీటికి కావాల్సినటువంటి వీడియో క్లాసులు అన్నీ మీకు సపరేట్గా పిఏఏలు ఉన్నాయి, అదే రకంగా మీకు యాప్లో కూడా ఉన్నాయి. ప్రతిరోజు కనీసం గుర్తుపెట్టుకోండి, జాబ్ ఎక్కడో ఆకాశం నుంచి వచ్చి ఊడిపోదు, మనం ఎక్కడో ఉన్నట్లుగా ఉండే అభివృద్ధి చెందిపోం, ప్రణాళికబద్ధంగా చేస్తేనే. ఎస్జీటి అంటేనే కనీసం 8 నెలలు చదవాలి. ఆ విషయం మీ మైండ్లో పెట్టుకొని ఇక్కడ చూద్దాం. ఇక్కడ మీకు ప్రతి రాష్ట్రంలో విద్యాశాఖను ఏర్పాటు చేసి దానికి ఒక డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్స్, గుర్తుపెట్టుకో, ప్రతి రాష్ట్రంలోనూ ఒక విద్యాశాఖను ఏర్పాటు చేసి డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ను ఏర్పాటు చేయాలి అని పేర్కొన్న వ్యక్తి ఎవరంటే వుడ్స్ డిస్పాచ్. ఇది వుడ్స్ నివేదికలో భాగం. ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చాం? హంటర్ కమిషన్ ఇచ్చాం, ఇది కాదు. సాడ్లర్ కమిషన్ ఇచ్చాం, ఇది కాదు. సార్జెంట్ కమిషన్ కూడా ఇచ్చాం, ఇది కాదు. దీనికి ఆన్సర్ వుడ్స్ డిస్పాచ్. ఇట్లా మనం దాన్ని చాలా జాగ్రత్తగా మనం గుర్తించుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ రెండో బిట్ను ఒకసారి మనం చూద్దాం. ఈ రెండో బిట్ను ఒకసారి మనం కానీ చూసినట్లయితే రెండో బిట్లో ఆంగ్ల భాష అభ్యసించిన వారికి ఉద్యోగాలు ఇవ్వాలి అని ఆదేశించినటువంటి వ్యక్తి ఎవరన్నారు? ఎందుకంటే అక్కడ వచ్చి నుంచి బ్రిటిష్ ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి వాళ్ళల్లో ఈ క్రింది వారిలో 4 ఇచ్చాం. ఇది డైరెక్ట్ బిట్టు. అందులో లార్డ్ మెకాలే, లార్డ్ హోర్డింగ్, డెల్హౌసీ, చార్లెస్ వుడ్ 4 ఉన్నారు. అంటే ఆంగ్ల భాష అభ్యసించిన వారికి ఖచ్చితంగా ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అంటే లార్డ్ హార్డింగ్. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఇందులో మనం లార్డ్ మెకాలే ఇచ్చాం, ఇది కూడా లేదు. డెల్హౌసీ లేదు, చార్లెస్ వుడ్ లేదు. అన్ని గన్ షాట్ బిట్లు నీ మైండ్లోకి ఎక్కేసేయాలి. నవభారతం 1835లో జన్మించింది అన్నవారు. ఇక్కడ 4 రకాలైన స్టేట్మెంట్లు చాలా ముఖ్యం. ఆ 4 రకాలైన స్టేట్మెంట్లు కూడా ఇందులో నిచ్చేస్తాం, జాగ్రత్తగా గమనిస్తే. నవభారతం 1835లో జన్మించింది, అంతకుముందు లేదు అని చెప్పినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే ఈ డబ్ల్యూఎస్ హాలెండ్ అనేటువంటి శాస్త్రవేత్త చెప్పాడు. ఇక్కడ ఆప్షన్ల కింద చార్లెస్ వుడ్ ఇచ్చాం, ఈయన చెప్పలేదు. డెల్హౌసీ చెప్పలేదు, విలియం బెంటింగ్ కూడా చెప్పలేదు. లాజిక్గా ప్రశ్నలోనే ఆలోచించండి. 4వది వుడ్స్ నివేదిక ఫలితంగా క్రింది వాణిలో ఏర్పడని విశ్వవిద్యాలయం ఏదన్నాడు. వుడ్స్ నివేదిక ఫలితంగా కలకత్తా యూనివర్సిటీ ఏర్పడింది. మీరు గమనించండి, కలకత్తా యూనివర్సిటీ ఏర్పడింది, మద్రాస్ యూనివర్సిటీ ఏర్పడింది, బొంబాయి యూనివర్సిటీ కూడా ఏర్పడింది. ఏర్పడినది ఏదంటే ఢిల్లీ, కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది. ఢిల్లీ ఏర్పడలేదు కాబట్టి అదే ఆన్సర్ అవుతుంది, గుర్తుంచుకోండి. వుడ్స్ తాకీదును భారతదేశ విద్యా చరిత్రలో మాగ్నా కార్టా అనేటువంటిది ఒక మంచి పదం, మీకు తెలిసిందే. హక్కులకు సంబంధించిన, మానవ హక్కులకు సంబంధించినటువంటి పదంగా ఇది మనకు తెలుసు. మరి వుడ్స్ని దాకేదను భారతదేశ విద్యా చరిత్రలో మాగ్నా కార్టాగా పోల్చిన వారు ఎవరు అంటే మీరు గమనించండి, హెచ్ఆర్ జేమ్స్ అనేటటువంటి ఒక వ్యక్తి ఇలా పోల్చడం జరిగింది. దీంట్లో మనం చార్లెస్ వుడ్ ఇచ్చాం, ఈయన కాదు. ముఖర్జీ ఇచ్చాం, ఈయన కాదు. హాలండ్ ఇచ్చాం, ఈయన కూడా కాదు. కాబట్టి అక్కడ మనకు చార్లెస్ వుడ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. 6వ ప్రశ్న మనం కానీ చూస్తే, భారతదేశంలో విద్యా సంస్థలను ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత కళాశాల స్థాయికి మరియు విశ్వవిద్యాలయాలుగా, అంటే భారతదేశంలో ఉండేటువంటి విద్యా వ్యవస్థను ప్రాథమికగాను, మాధ్యమికగాను, ఉన్నత కళాశాల స్థాయిగాను, విశ్వవిద్యాలయాలుగాను ఏర్పాటు చేయాలా, విభజించాలా? ఇక్కడ మీకు చెప్పే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్నాను కదా, దాని ప్రకారమే చూస్తే దీనికి ఆన్సర్ చార్లెస్ వుడ్స్ నివేదిక వచ్చింది. కానీ రెప్పన్ కాదు, మెకాలే కాదు, హెచ్ఆర్ జేమ్స్ కూడా కాదు, కాబట్టి గుర్తుంచుకోండి. తర్వాత సుశిక్షితులైన విద్యార్థుల కోసం ఉపాధ్యాయ శిక్షణా కళాశాలలు, ఇది కూడా చెప్పా, ఉపాధ్యాయ శిక్షణా కళాశాలలు ఏర్పాటు చేసింది కూడా వుడ్స్ నివేదికనే, మిగతా ఎవ్వరూ కాదు. ఎందుకంటే మీకు ఇచ్చిన కోడ్లో ఎస్జీటీ వస్తే గర్ల్స్ డ్రమ్ డిఆర్యుఎం డ్రమ్స్ వాయిస్తారన్న ఇదే కోడ్ గుర్తుపెట్టుకుంటే అన్ని బిట్లు వచ్చేస్తున్నాయి. భారతీయులు వారి రక్తంలో వర్గంలో మాత్రమే భారతీయులుగా ఉండాలి, వారి అభిరుచుల్లో అభిప్రాయాల్లో ఇంగ్లీష్ వారుగా ఉండాలి. చూడండి, పుట్టుకతో వచ్చింది కదా మన రక్తము, అదే రక్తం మన వర్గము కదా, దాన్ని ఏం చేయలేం కాబట్టి వాళ్ళు భారతీయులుగా ఉన్నా పర్లేదు. కానీ వాళ్ళ ఆలోచనలు ఎప్పుడు ఆంగ్ల భాష గురించే ఉండాలి.
బ్రిటిష్ వాళ్ళ గురించి ఆలోచన చేయాలి, మన బ్రిటిష్ సామ్రాజ్యం గురించి ఆలోచన చేయాలని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అన్నాడు. ఆ విధంగా చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అంటే మెకాలే, లార్డ్ మెకాలే. ఆయన ప్రతిపాదనలో ముఖ్యంగా బ్రిటిష్ వాళ్ళు పుట్టుకొని మనం మార్చలేం కానీ వాళ్ళ ఆలోచనలు మార్చచ్చు, వాళ్ళ ఆలోచనలు మారిస్తే అద్భుతంగా వాళ్ళు మళ్ళీ అద్భుతంగా అభివృద్ధి చెందడానికి అవకాశం అనేది ఉండదు, వాళ్ళు బ్రిటిష్ ప్రభుత్వం కోసం పనిచేస్తారు అన్నాడు. కాబట్టి ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఇందులో విలియం బెంటింగ్, లార్డ్ హార్డింగ్, చార్లెస్ ఉడ్డిచమ్, ఇది కూడా మనకు అవసరం లేదు. క్రింది వారిలో పేర్కొన్న విషయాల్లో వుడ్స్ డిస్పాచ్ ఫలితం కానిది ఏది అన్నాడు. ఇప్పుడు కోడ్ వేస్తే మీకు వచ్చేస్తుంది. చూడండి, బొంబాయి విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. అదే రకంగా రాష్ట్రాల విద్యాశాఖలు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అక్కడ తటస్థ మత విధానాన్ని ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది. మరి ఆన్సర్ ఏమి? మహిళా విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయడం చెప్పలేదు. మహిళా విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయడం అనేది చెప్పలేదు. కాబట్టి అది ఇక్కడ మనం గమనించాలి. ఆ తర్వాత మీరు కానీ గమనించినట్లయితే లార్డ్ మెకాలే ప్రతిపాదనల గురించి మాట్లాడుతున్నాం. లార్డ్ మెకాలే ప్రతిపాదనలకు సంబంధించి సరికానిది ఏది అన్నాడు. మెకాలే ప్రతిపాదనలు మన భారతదేశానికి ఇచ్చాడు కదా, అందులో సరికానిది ఏదంటే స్త్రీలకు విద్యార్హత ఉంది అన్నాడు. అక్కడ స్త్రీలకు విద్యార్హత అవసరం లేదు అని చెప్పాడు. అందుకే మెకాలే చూస్తే అమ్మాయిలందరికీ కొంచెం ఇబ్బంది, అప్పట్లోనే ఆయన విద్య అవసరం లేదన్నాడు. కొంతవరకు ఈ బిట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఆప్షన్స్ ఉన్నాయి. ఆంగ్లంలో బోధన భాషగా ప్రవేశపెట్టాలి. ఎస్, ఈయన చెప్పాడు విద్యా వనరుల్ని ఉన్నత తరగతుల వారికి మాత్రమే పరిమితం చేయాలి. ఎస్, ఈయన చెప్పాడు గుమస్తా వర్గాన్ని తయారు చేయాలన్నాడు. ఎస్, ఈయన కూడా చెప్పాడు. ఇవన్నీ మీరు కానీ గమనించినట్లయితే ఇవన్నీ లార్డ్ మెకాలే ప్రతిపాదనలే. సంబంధించనిదేది, సరి కానిదేది అంటే స్త్రీలకు విద్యార్హత కల్పించడం అనే విషయాన్ని ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, వుడ్స్ డిస్పాచ్లో లేని అంశం ఏది అన్నాడు. వుడ్స్ నివేదికలో మనం చెప్పాంగా దాంట్లో లేనిది ఏదన్నాడు. ఒకసారి చూద్దాం ఏది లేదు అనేది ఒకసారి గమనిద్దాం. భారతీయ విద్యకు, నేను చాలా స్పీడ్గా చెప్తున్నా ఎందుకంటే ఇవి డైరెక్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను, క్లాసుల్లో మొత్తం మీకు చెప్పేస్తాను కాబట్టి ఈ బిట్లు గన్ షాట్గా ఉన్నాయి కాబట్టి మీకు ఎందుకు డేటా వేస్ట్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా గమనించాలి. వుడ్స్ డిస్పాచ్లో అంశాల్లో లేనిది ఏదన్నప్పుడు భారతీయ విద్యకు బ్రిటిష్ ప్రభుత్వం బాధ్యత వహించాలి. నిజమే, ఈ మాట చెప్పాడు. నెక్స్ట్, కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలు విశ్వవిద్యాలయాలు స్థాపించాలి ఎందుకంటే ఇక్కడ ఉండేటటువంటి ప్రభుత్వాలు యూనివర్సిటీలు ఏర్పాటు చేయాలి. ఇది కూడా కరెక్టే. స్వదేశీ భాషల్లో పుస్తకాల కొరత వలన బోధనా భాషకు ఇంగ్లీష్గా మార్చాలి. ఇది కూడా కరెక్టే. నిష్ణాతులైన ఉపాధ్యాయులను తయారు చేయాలని చెప్పలేదు. ఇదే ఆన్సరు. ఈ మాట చెప్పలేదు కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది. లాజిక్గా దీన్ని ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మనకు భారత్లో మొట్టమొదటి మహిళా పట్టభద్రురాలు ఎవరు అన్నాడు. భారతదేశంలో మొట్టమొదటి మహిళా పట్టభద్రురాలు, మనం ఇది డైరెక్ట్గా అకాడమీలో ఉండేటటువంటి బట్టే, దుర్గాబాయి దేశముఖ్ కాదు, చంద్ర ముఖర్జీ కాదు, సరోజన్ నాయుడు కాదు, చంద్రముఖి దాస్. మనకు చంద్రముఖి బోస్ అని ఉంటుంది కానీ ఇంటర్నెట్లో కొడితే మీకు దాస్ అని వస్తుంది. కాబట్టి చంద్రముఖి దాస్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. భారతదేశంలో మొట్టమొదటి ముద్రణాలయం ఎక్కడ స్థాపించారు? మద్రాసు, బొంబాయి, కలకత్తా, కొచ్చిన్ అన్నారు. ముద్రణాలయం అంటే మనకు కేరళ గుర్తుకు రావాలి ఎందుకంటే అక్కడే ఎక్కువగా మనకు ఆ స్పైసెస్ కోసం అక్కడ వచ్చి అక్కడ ముద్రణాలయాన్ని వాళ్ళు ఏర్పాటు చేస్తారు. కాబట్టి కొచ్చిన్ అనేది ఆన్సరు. ఇక్కడ మీరు కలకత్తా ఉంది కాదు, బొంబాయి ఉంది కాదు, మద్రాసు ఉంది కాదు, గుర్తుంచుకోండి. ఆంగ్ల భాష నూతన భావాలు ఏర్పాటు చేసుకోవడానికి తాళంచెవి లాంటిది. ఇది డైరెక్ట్ స్టేట్మెంట్, పుస్తకంలో ఉండే డైరెక్ట్ స్టేట్మెంట్, చాలా గుర్తుపెట్టుకోండి. ఆంగ్ల భాష నూతన భావాలు ఏర్పాటు చేసుకోవడానికి తాళంచెవులాట అంత కీగా ఉంటుంది అని చెప్పినటువంటి శాస్త్రవేత్త చార్లెస్ గ్రాంట్ తన నివేదికలో చెప్పాడు. చార్లెస్ గ్రాంట్ తనకి ఇచ్చినటువంటి నివేదికలో చెప్పాడు. ఆప్షన్లో క్యాంపబెల్ ఇచ్చాం కాదు, రాజారాం మోహన్ రాయ్ ఇచ్చాం కాదు, చార్లెస్ వడ్డిచ్చాం, ఇది కూడా కాదు. ఒకసారి గమనించండి. టీచర్ ట్రైనింగ్ కళాశాలను మొట్టమొదట ఎక్కడ ఏర్పాటు చేశారు? చూడండి, బ్రిటిష్ వాళ్ళు ఎక్కువగా వచ్చింది, ఎక్కువ స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంది మద్రాస్. కాబట్టి టీచర్ ట్రైనింగ్ కళాశాలలు ఏర్పాటు చేసింది ఎక్కడ అంటే ఇక్కడ ఉండేటువంటి ఆప్షన్స్లో తమిళనాడు ఫస్ట్ ఆప్షన్, ఇదే ఆన్సర్. కర్ణాటక కాదు, కేరళ కాదు, ఆంధ్రప్రదేశ్ కూడా కాదు, వాళ్ళు వచ్చినటువంటి ప్రాంతంలోనే ఏర్పాటు చేస్తారు, గుర్తుంచుకోండి. తమ వ్యాపార స్థావరాలను యానాం, పాండిచ్చేరి, కరైకల్, మూడు ప్రాంతాల్లో వీళ్ళు ఇంకెక్కడికి రాలా, ఒకటి యానాం, రెండు పాండిచ్చేరి, మూడు కరైకల్ ప్రాంతాలకు స్థాపించింది ఫ్రెంచ్ వారు. ఇది ఆన్సర్. ఇక్కడ బ్రిటిష్ వారు ఇచ్చాం కాదు, డెన్మార్క్ వారు కాదు, పోర్చుగీస్ వారు కూడా కాదు. చూడండి, మీకు పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ రకంగా వస్తుందో దాన్ని ఉపయోగించాలి. క్రింది వాటిలో సరి కానిది ఏది అన్నాడు. అంటే మూడు సరైనటు ఉన్నాయి, ఒకటి సరికాదు, అది ఏది అని ఇచ్చాం. ఇక్కడ 1715లో మద్రాసులో పాఠశాల స్థాపించబడింది, ఇది నిజమే.
1718 బొంబాయిలో పాఠశాల స్థాపించబడింది. ఇది కూడా నిజమే. 1736 లో కలకత్తాలో పాఠశాల స్థాపించబడలేదు. ఇది తప్పు. కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. పై వేది కాదన్నాడు. ఇది కూడా ఆన్సర్ కాదు. లాజిక్ గా ఉంది ఈ బెట్టు. గుర్తుంచుకోండి. ఆ తర్వాత మనం చూస్తే అనాథలైన స్త్రీల కోసం మద్రాసులో ఒక అసలేం అనే పాఠశాలను గుర్తుపెట్టుకోండి. అసలేం అసలేం అనేటటువంటి పాఠశాలను ప్రారంభించిన వారు ఎవరు అంటే క్యాంపబెల్ అనేటువంటి వ్యక్తి దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇక్కడ జేవియర్ ఇచ్చారు కాదు, చార్లెస్ గ్రాంట్ ఇచ్చారు కాదు, రాజారామ్ మోహన్ ఇచ్చారు కాదు, అది కూడా కాదు. నెక్స్ట్ స్టేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ను భారతదేశంలో ఆవిర్భవించడానికి నాంది పలికిన వారు ఎవరు అన్నాడు. స్టేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏర్పాటు చేయాలా అన్నాం. మనకి ఎస్జిటి అనే కోడ్లోని ఎస్ ఉంది కాబట్టి ఎస్జిటి అనే దాంట్లో ఎస్ ఉంది. దీంట్లో మీరు గమనించండి, దానికి నాంది పలికింది ఎవరు అన్నాడు. ఇక్కడ నాంది అంటే ఇక్కడ మీరు గమనించండి, ఉడ్స్ నివేదికకు ముందు జరిగింది నాంది. ఉడ్స్ నివేదిక కన్నా ముందు జరిగిందే నాందే. కాబట్టి చార్టర్ చట్టంలో వచ్చినటువంటి విషయాన్ని ఆధారంగా చేసుకొని ఆ తర్వాత ఉడ్స్ నివేదిక దీన్ని ప్రతిపాదించారు. కాబట్టి అలా ఆన్సర్ టెక్నిక్గా గుర్తుపెట్టాలి. ఈ చట్టం ద్వారా బ్రిటిష్ ప్రభుత్వం భారతీయులకు విద్య అందించడం ప్రారంభించింది అని చెప్పాము. ఏ చట్టం ద్వారా? 1813 చార్టర్ చట్టం ద్వారా అందించింది. ఈ చట్టం ద్వారా బ్రిటిష్ ప్రభుత్వం భారతీయులకు విద్యను అందించడం ప్రారంభించింది. అంటే 1813 చార్టర్ చట్టం ప్రకారం అందించారు. ఈ రాజు గుర్తుపెట్టుకోండి, 1803 చార్టర్ చట్టం అయినటువంటిది కాదు, అదే రకంగా 1715 చార్టర్ చట్టం కాదు, 1735 కూడా కాదు. కాబట్టి ఇది ఆన్సర్ గుర్తుంచుకోండి. ఆ తర్వాత ఆంగ్ల భాష కోసం విద్యమించిన సంఘ సంస్కర్త. ఆంగ్ల భాష కోసం అప్పుడు మన దేశంలో ఉండి మన పాశ్చాత్య దేశాన్ని కూడా గౌరవించాలి, ఆ ప్రయోజనాలు పొందాలని రాజారాం మోహన్ రాయ్ అనేటువంటి శాస్త్రవేత్త, రాజారాం మోహన్ రాయ్ అనేటువంటి సంఘ సంస్కర్త మనకు ప్రపోజ్ చేశాడు. కాబట్టి ఇదే ఆన్సరు. ఇక్కడ కందుకూరే ఉన్నాడు కాదు, ఈశ్వర్ చంద్రశాగర్ కాదు, పై వరేంద్ర అనేది కూడా కాదు. కాబట్టి ఆన్సర్ లాజిక్గా ఉంది, తెలివిగా దాన్ని మీరు గుర్తుపెట్టారు. ఆ తర్వాత వలసవాద విద్యకు సంబంధించి సరి అయినది ఏది అన్నాడు. వలసవాది విద్యకు సంబంధించి సరి అయినది ఏది? ఏది వలసవాది విద్యకు సంబంధించి సరి కాదు అంటే 1857 సంవత్సరం నుంచి 1947 వరకు, అంటే 1757 నుంచి 1947 సంవత్సరం వరకు భారతదేశంలో ఉన్న విద్యా విధానాన్ని వలస విద్యా విధానం అంటారు అన్నాడు. మరి ఇది నిజమే. వలస విద్యా విధానం అంటే 1757 నుంచి 1947 వరకు ఉంది. ఇది నిజమే. దీన్ని రెండు రకాలుగా వర్గీకరించారు. ఇది కూడా నిజమే. దీనిలో క్రైస్తవ మిషనరీలు స్థాపించిన ప్రభుత్వ పాఠశాల ద్వారా విద్యాబోధన జరిగింది. అలా ఏర్పాటు చేసినటువంటి వాటిలో ఏదైతే బ్రిటిష్ ఫండ్స్తో అక్కడ క్రిస్టియన్ మిషనరీ స్కూల్ ఏర్పాటు చేస్తారో వాళ్ళే చేస్తారు. కాబట్టి ఆన్సర్ పైవన్నీ గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత బొంబాయి దగ్గర సెయింట్ కళాశాలను స్థాపించిన పోర్చుగీసు మత ప్రవర్త ఎవరో అని చెప్పాం. ఆయన సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ అనేటటువంటి వ్యక్తి బొంబాయిలో సెయింట్ కళాశాలను ఏర్పాటు చేసి సర్వీస్ ఇచ్చాడు. అది కూడా మనకు మీరు గుర్తుపెట్టుకోవాలి, లాజిక్గా చేసిందే. ఆ తర్వాత ఇక్కడ మనకు క్యాంప్ బెల్ ఇచ్చాడు. ఆ తర్వాత హెచ్ఆర్ జేమ్స్ ఇచ్చాడు, ఎస్ఎస్ ముఖర్జీ, వీళ్ళెవరూ లేరు, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఈ పేజీలో మనం చూడొచ్చు, ఈ పేజీలో కూడా 50 బెట్లు ఉన్నాయి. మీకు ఇక్కడ స్క్రీన్ పైన మీకు కనిపిస్తుంది. ఇక్కడ మీకు స్క్రీన్ పైన ఇక్కడ మీరు ఏం చూస్తే 50 బిట్లు చూడండి. బిట్ నెంబర్ 50 అంటే ఒక రోజుకి 50 బిట్లు పెడతాం కదా, ఆ బిట్ల నెంబర్ 50లో నుంచి మనకు ఇక్కడ మీరు చూస్తే తెలుగు ఉంది. ఆ తెలుగు మనకు ప్రస్తావన అవసరం లేదు. అయితే ఇందులో ఒక బిట్ మాత్రం పిఐఏ ఉంది కాబట్టి ఆ బిట్ని ఒకసారి మనం నేర్చుకుందాం. ఈ క్రింది వాటిల్లో 1813 చార్టర్ చట్టంలో పేర్కొన్నది ఏది అన్నాడు. చార్టర్ చట్టంలో పేర్కొన్నది ఏది అన్నాడు? చార్టర్ చట్టంలో క్రైస్తవ మత స్వేచ్ఛ, విద్యకు 100,000 రూపాయలు కేటాయించడము, విద్యకు కంపెనీ బాధ్యత వహించడము, ఈ మూడు జరిగింది. ఎందుకంటే క్రైస్తవ మతకు స్వేచ్ఛనివ్వాలా. ఎందుకు అంటే వాళ్ళు ఫండ్స్ ఇస్తున్నారు కదా, బ్రిటిష్ వాళ్ళు ఫండ్స్ ఇస్తారు కాబట్టి మిషనరీలకు స్వేచ్ఛ ఇవ్వాలని చెప్పారు. కాబట్టి తప్పని పరిస్థితుల్లో స్వేచ్ఛ ఇచ్చారు. విద్యకు 100,000 రూపాయలు కేటాయించడం, ఎందుకంటే ఆ కాలంలోనే విద్యకు 100,000 రూపాయలు కేటాయించడం వల్లనే ఈ క్రైస్తవ మతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఇది కూడా సరైందే. అదే రకంగా విద్యకు కంపెనీ బాధ్యత వహించడం, ఎందుకంటే ఇప్పుడు 100,000 రూపాయలు ఏం చేయాలా, ఆ 100,000 రూపాయలు ఇక్కడే మనకు 1813 చార్టర్ చట్టంలో వచ్చిన గొడవ అంతా ఇక్కడే వచ్చింది. ఏమొచ్చిందంటే 1813లో చార్టర్ చట్టం వచ్చింది కదా, అప్పుడు మనకు బ్రిటిష్ ప్రభుత్వం 1,00,000 రూపీస్ ఇచ్చింది. ఇక్కడే సమస్య అంతా, ఈ 1,00,000 రూపీస్ దేనికోసం ఖర్చు పెట్టాలా? నెంబర్ 1 పాయింట్ అంటే ఆంగ్ల విద్య కోసం ఖర్చు పెట్టాలనా,
తెలుగు అంటే ప్రాంతీయ భాషలు ఉన్నాయి కదా మనకి ఇక్కడ అయితే తెలుగు బెంగాలీ మరాఠీ గుజరాతీ ఉందా అలా ఖర్చు పెట్టాలన్న ఒక సమస్య మరి ఈ దీన్ని ఎవరు ఖర్చు పెట్టాలి ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళు ఖర్చు పెట్టాలన్న అధికారులు ఖర్చు పెట్టాలన్న ఇంకా రెండోది ఇక్కడ ఈ అంశాలపైన గొడవ వచ్చేసింది ఈ అంశాల్లో ఎవరు ఖర్చు పెట్టాలి మూడు దిగువ మధ్య తరగతి వరకు ఖర్చు పెట్టాలన్న మధ్య తరగతి వరకు ఖర్చు పెట్టాలన్న ఉన్నత వర్గముల వరకు ఖర్చు పెట్టాలా అనేటటువంటి రకరకాలైనటువంటి సందేహాలు రావడం వల్ల ఆ లక్ష రూపాయల గ్రాంట్ పైన మళ్ళీ చాలా కథలు జరిగినాయి కాబట్టి ఇవన్నీ తీసేసి అది విద్యకు కంపెనీ బాధ్యత వహించడం అనేటువంటిది కూడా ఇక్కడ జరిగింది తర్వాత విద్యకు కంపెనీ బాధ్యత వహించకపోవడం అనేటువంటిది తప్పు ఇదే ఆన్సర్ నెగటివ్ బిట్ కదా ఇదే ఆన్సర్ కాబట్టి ఇక్కడ మనం చాలా నీట్గా 50 బిట్లను మనం చదివి నీట్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది మిత్రులారా ఇదే మీకు నేను చెప్పేటటువంటిది ఏమంటే ఈ అప్డేట్స్ అన్నీ రావాలంటే మీరు తిరుపతి శ్రీ ప్రజ్ఞ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మనం దీంతోపాటు 5 డైలీ 25 మార్కులకి ఉచిత డైలీ టెస్టులు పెడుతున్నాం మనకి యాప్లో అది కూడా రాయండి ఇవన్నీ మీరు ఇంటి దగ్గర చేసుకోలేకపోతే ఆఫ్లైన్లో మనం కలుద్దాం థ్యాంక్ యూ